ముందుగా మొబైల్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన జాతీయ జెండాని చూస్తేనే సల్యూట్ చేయాలనిపిస్తుంది కదండి అదే మన భారతదేశ గొప్పతనం కులమతాలకు అతీతంగా అందరం ఒకే కుటుంబంలాగా కలిసిన మనం ఇలాగే సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం చేస్తున్నాం తిరంగ్ పన్నీర్ టిక్కా అయితే మనకి ముందుగా కావాల్సింది ఫ్రెష్ పన్నీర్ నేను ఆల్్రెడీ ఇది ఇంట్లోనే చేసింది పాలు ఉంటాయి కదా పాలల్లో కాస్తంత వెనిగర్ కొంచెం నీళ్లు యాడ్ చేసి ఎప్పుడూ కూడా పన్నీర్ చేసేటప్పుడు వెనిగర్ లో కొంచెం నీళ్లు వేస్తే గనక పన్నీర్ ఇలా జ్యూసీగా ఉంటుంది లేదంటే పొడి పొడిగా అయిపోతుంది సో ఇంట్లో ఫ్రెష్ గా చేసుకున్న పన్నీర్ ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఒకసారి మీకు చూపిస్తా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను కాసేపు ఇలా పన్నీర్ ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఒక ఎంప్టీ బౌల్ లో ముందు మనకి ఆరెంజ్ కలర్ వస్తుంది కదా మన ఫ్లాగ్ లో ఫస్ట్ ఆరెంజ్ కలర్ రెడీ చేసుకుందాం మసాలాని కొంచెం నిమ్మరసం తీసుకొని ఒక బౌల్ లో వేసుకుందాం మనకి పెప్పర్ కావాలి అలాగే ఉప్పు కూడా కావాలి కొంచెం నిమ్మరసం వేసుకున్న తర్వాత కొంచెం కారపొడి అలాగే గరం మసాలా గరం మసాలా కూడా వేసిన తర్వాత మనం తీసుకున్న ఈ మసాలాకి సరిపడా ఉప్పు వీటన్నిటిని ఒకసారి కలపాలి ఇవన్నీ కొంచెం కలిపిన తర్వాత ఇందులో కొంచెం పెరుగు టిక్కీస్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తందూరీ ఐటమ్స్ ఏవి చేసినా కూడా మనం పెరుగు కంపల్సరీగా వేస్తాం కదా ఈ పన్నీర్ టిక్కీస్ చేసినప్పుడు కూడా అందులో మనం చేస్తున్నాం తిరంగ్ పన్నీర్ టిక్కీస్ కదా ఇందులో కూడా కొంచెం పెరుగు వేయాలి సో పెరుగు కలిపేసాం కదా ఫస్ట్ ఒక బౌల్ లో చేసుకోవాల్సిన మసాలా అయితే రెడీగా ఉంది సో దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మిడిల్ లో వైట్ కలర్ కదా వైట్ కలర్ కోసం మనం తీసుకుంటున్నాం ఫ్రెష్ క్రీమ్ సో ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ నేను ఇందులో వేసాను అలాగే కొంచెం కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ సో ఈ పెరుగుకి ఈ మసాలాకి సరిపడా కాస్తంత ఉప్పు అలాగే కొంచెం మిరియాల పొడి కొద్దిగా నిమ్మరసం ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి మరి చాలా తిక్గా ఉంది అనుకుంటే కొంచెం పెరుగు వేసుకోవచ్చు లేదంటే ఇంత థిక్నెస్ అయితే సరిపోతుంది ఇంతకన్నా ఇంకా కొంచెం పల్చగా ఉన్నా పర్వాలేదు ఈ థిక్నెస్ అయితే ఓకే సో ఇప్పుడు వైట్ కలర్ కావాల్సిన స్టఫింగ్ కూడా రెడీగా ఉంది మిగిలింది థర్డ్ గ్రీన్ కలర్ కదా సో ఇంకొక ఎంప్టీ బౌల్ పెట్టుకొని ఇందులో గ్రీన్ కలర్ గ్రీన్ చట్నీ వాడుతున్నాం గ్రీన్ చట్నీలో మనం కొత్తిమీర వేస్తాం పుదీనా వేస్తాం నిమ్మరసం వేస్తాం ఉప్పు వేస్తాం అలాగే గ్రీన్ చట్నీ చేసుకునేటప్పుడు మిక్సీలో 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసి మనం గ్రీన్ చట్నీ చేసుకుంటాం కదా అలా చేసుకున్న గ్రీన్ చట్నీని ఒక ఎంప్టీ బౌల్ లో వేసుకోవాలి సో ఒక ఎంప్టీ బౌల్ లో వేసేసి ఇందులో పెరుగు కాస్తంత పెరుగు కొంచెం మిరియాల పొడి ఆల్రెడీ గ్రీన్ చట్నీలో ఉప్పు ఉంది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఉప్పు వేయాల్సిన అవసరం ఏం లేదు ఇలాగే కలిపేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మూడు కలర్ల స్టఫింగ్ రెడీగా ఉంది కదా ఆరెంజ్ కలర్ వైట్ కలర్ అలాగే గ్రీన్ కలర్ సో ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ లో ఉన్న మసాలాలో వేస్తున్నాం సన్నగా కట్ చేసిన క్యారెట్
పన్నీర్ ని కూడా నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను కాబట్టి క్యారెట్ ని కూడా ఆల్మోస్ట్ అదే షేప్ లో కట్ చేసుకున్నాను సో క్యారెట్ ని ఈ మసాలాలో వేసి ఒకసారి కలుపుదాం ఇలా మంచిగా మసాలా అంతా పట్టించుకున్న తర్వాత ఒక నిమిషం ఈ బౌల్ ని ఇలా పక్కన పెడుతున్నా ఇప్పుడు రెండో కలర్ ఏంటి మనకి వైట్ కలర్ కదా వైట్ కలర్ లో మనం వేస్తున్నాం ఆనియన్స్ ఇలా ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేయాలి ఒక్కొక్క ముక్కలో 4-5 ఉల్లిపాయ తొక్కలు వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలకి కూడా ఆనియన్స్ కి కూడా చక్కగా మసాలా పట్టించాలి వావ్ सो इंका मिगलिनल्ला मनकि ग्रीन कलर कदा ग्रीन कलर लो मनं वाडुतुन्न बेल पेपर मन कैप्सिकम उंटुंदि कदा कैप्सिकम लो ग्रीन कलर कैप्सिकम तीसुकुंदि स्वप्न इप्पुडु दीनि ग्रीन चटनी लो वेसेस्तुंदि अन्नि नेचुरल कलर्स ए मीरु ओकसारि गमनिंचारा इंदुलो एंदुलो कूडा नेनु फुड कलर्स वाडलेदु अन्नि नेचुरल गा वच्चिन कलर्स ए मनं इंदुलो ग्रीन चटनी लो मनं पुदीना कोत्तिमीर वेसुकुन्नाम कदा मंची ग्रीन कलर वच्चिंदि अलागे क्रीम फ्रेश क्रीम वाडां काबट्टि वैट कलर वच्चिंदि इक्कडेमो कारं वेसां इंका गरम मसाला वाडां कदा क्यारेट की अंदुके मंचिगा आरेंज कलर कनिपिस्तुंदि सो इक्कड मन पनीर टिक्का चेसुकोवडानिकी साइड्स की पेट्टुकोवडानिकी वेजिटेबल्स अन्नी रेडीगा उन्नाई मसालालु दट्टिंचिन वेजिटेबल्स अयिते रेडीगा उन्नाई इक्कड मनं वेजिटेबल्स अन्नी मंचिगा स्टफ चेसि पेट्टुकुन्नाम कदा इप्पुडु इंदुलो मनं ओक्कोक्क बौल् लो 4-4 ముక్కల पनीर वेयालि सो अन्नितलो पनीर वेसाम कदा पनीर प्लेन गा वाइट कलर उंटुंदी काबट्टी चक्कगा तोंदरगा कलर वच्चेस्तुंदी सो पनीर की कूडा मसाला चक्कगा पट्टुकोवाली इप्पुडु वाइट कलर लो उन्न मसालानी पनीर की पट्टिंचाली अलागे ग्रीन कलर सो इप्पुडु अन्नी पनीर मुक्कलकि मसाला चक्कगा पट्टुकुंदि कदा इप्पुडु मनं चेयाल्सिंदि 3 वुडन स्टिक्स तीसुकोनि फस्ट क्यारेट मुक्कलु तरुवात पनीर तरुवात मल्ली क्यारेट मल्ली पनीर अलागे पनीर मल्ली क्यारेट इला पेट्टुकुन्न तर्वात अन्नी शेप अंता ओके साइड वच्चिंदि अनुकोंडि मनकि काल्चुकोवडानिकि ईजीगा उंटुंदि सो इप्पुडु ऑरेंज अयिपोयिंदि कदा इप्पुडु वैट कलर स्टफिंग चेसुकोवालि సో ఇప్పుడు వైట్ కూడా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ గా గ్రీన్ కలర్ ఫస్ట్ క్యాప్సికమ్ తర్వాత పనీర్ తర్వాత క్యాప్సికమ్ పనీర్ క్యాప్సికమ్ ఈ రోజు పిల్లలు ఎలాగో ఇంట్లోనే ఉంటారు కదా सो पिल्लल तो पाटू मीर कूडा ई डिश नी एंजॉय चेयंडी पिल्लल तो पाटू इला आडुकुंटू वंटलु चेस्ते वाळ्ळु एंजॉय चेस्तारु वाळ्ळ तो पाटू मीर कूडा एंजॉय चेयंडी सो इकड़ा ऑरेंज वाइट एंड ग्रीन कलर मूडु पनीर स्टफिंग रेडी अयिपोयिंदि कदा इप्पुडु मनं ग्रिल चेसुकोवाली स्टव् ऑन चेसुकोनी ग्रिल पैन पेट्टुकोनी
ఫస్ట్ కొంచెం నూనె తీసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆరెంజ్ కలర్ పన్నీర్ టిక్కీని ఇలా పెట్టేద్దాం తర్వాత వైట్ కలర్ అలాగే గ్రీన్ కలర్ ఇప్పుడు ఒక సైడ్ మంచిగా గ్రిల్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుదాం అలాగే నాలుగు వైపులా కాల్చుకుంటే గనక మన తిరంగ్ పన్నీర్ టిక్కా రెడీ అయిపోతుంది మరి ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కింద లైట్ గా మార్క్స్ వచ్చిన తర్వాత మనం రివర్స్ చేద్దాం ఇప్పుడు వీటి పైన కొంచెం ఆయిల్ వేస్తే చక్కగా ఫ్రై అవుతుంది మరి ఎక్కువసేపు మనం గ్రిల్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అందులో ఉంది పన్నీరు ఇంకా క్యాప్సికం ఆనియన్స్ క్యారెట్ కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు లైట్ గా కచ్చపచ్చగా ఉన్నా కూడా టేస్ట్ సూపర్ సూపర్ గా ఉంటుంది సో ఇప్పుడు వీటిని రివర్స్ సైడ్ పెట్టేద్దాం ఇలా నాలుగు సైడ్లు కాల్చుకున్నాం అంటే మన తిరంగ్ పన్నీర్ టిక్కా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చూడండి చక్కగా మంచి కలర్ వచ్చేసాయి కదా మన తిరంగ్ పన్నీర్ టిక్కీస్ సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఫైనల్ గా నా ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో అలాగే మనం చేసి పెట్టుకున్న తిరంగ్ పన్నీర్ టిక్కాల్ని ఫస్ట్ ఆరెంజ్ కలర్ అలాగే వైట్ కలర్ అలాగే చివరగా గ్రీన్ కలర్ చూడడానికి ఎంత బాగుంది కదా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా ప్లేట్ తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా చాలా సింపుల్ కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయండి ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etvabiruchi అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabiruchi మరి చూసారు కదా ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా మనం చేసిన తిరంగా పన్నీర్ టిక్కీస్ ఎంత సూపర్ గా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి మరి ఈ రోజు సెలవు తీసుకునే ముందుగా మరొకసారి ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు